ఒకరోజు భగవాన్ దగ్గర చనుగల భక్తుడు వచ్చి తన్ను ఎవరో సదా దూషిస్తున్నారని భగవానుతో పదే పదే చెప్పసాగాడు భగవాన్ విని ఊరుకున్నారు ఎన్నిసార్లు చెప్పిన సమాధానం రాకపోవటం వల్ల భక్తుడు ఆగలేక అనవసరంగా అలా తిడుతుంటే నాకు కోపం వస్తోంది ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగడం లేదు ఏం చెయ్యాలి అన్నాడు భగవాన్ నవ్వుతూ ఏం చెయ్యాలా నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది అన్నారు అక్కడున్న భక్తులందరూ నవ్వసాగారు ఆ భక్తునికి ఏమీ తోచక సరిపోయింది నన్ను నేనే తిట్టుకోవాలా అన్నారు అవునయ్యా నీ శరీరాన్ని కదా వారు దూషించేది కోపతాపాలకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులేవరు దీన్ని స్వతహా మనమే ద్వేషించవలసి ఉంది మనమట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారని తెలివి తెచ్చుకొని వారితో కలిసి దాన్ని నిరసించాలి అంతేకాని ఎదురు తిడితే ఏం లాభం మనల్ని దూషించేవారినే మనం మిత్రులుగా భావించాలి వారి మధ్య ఉంటేనే మనకు మేలు వారి మధ్య ఏమరిపోతామన్నారు భగవాన్ ఆ చమత్కార సమాధానంలో ఎంత ఆధ్యాత్మిక బోధ ఇముడి ఉందో నిరాడంబరుడు భగవాన్ శ్రీరమణుల నిరాడంబరత్వం వర్ణతాతీతం భక్తులు విలువైన వస్తువులు తెచ్చి ఇస్తే ఇది మనకెందుకండోయ్ అంటూ వాటిని తాకేవారు కూడా కాదు వారి నిరాడంబరతను తెలిపే కొన్ని సంఘటనలు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బెంగళూరు నుండి బోసు అనే భక్తుడు వచ్చి ఖరీదైన పెన్సిల్లు భగవాన్కి ఇచ్చి వెళ్ళాడు అతను వెళ్ళాక భగవాన్ వాటిని కృష్ణస్వామికి ఇస్తూ ఇవి భద్రంగా దాచి ఉంచవయ్యా మనం సొంత పెన్సిల్లు ఎక్కడో ఉండాలి అది తెచ్చి ఇవ్వు అన్నారు అవి తీసుకొని ఇంకొక మంచి పెన్సిల్ ఇచ్చాడు కృష్ణస్వామి దాన్ని అటు ఇటు తిప్పి చూసి ఇదికెందుకయ్యా ఇది దేవరాజు మొదలియారిది ఇది కూడా భద్రంగా ఉంచు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా అది తెచ్చివ్వు అన్నారు భగవాన్ కృష్ణస్వామి వెతికి అది కనిపించలేదన్నాడు అయ్యయ్యో అది మన సొంత పెన్సిల్ అయ్యా సరిగ్గా చూడండి అన్నారు భగవాన్ పక్కనే ఉన్న మొదలయ్యార్ అదేమిటి భగవాన్ ఇవన్నీ మాత్రం సొంతం కాదా అన్నారు భగవాన్ నవ్వుతూ అది కాదండి ఇది మీరిచ్చారు ఇవి బోసు తెచ్చాడు ఇవి ఎంతో ఖరీదైనవి అజాగ్రత్తగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు స్వామి అందరికీ ఉమ్మడియే కదా అయ్యో ఇంత ఖరీదైనది భగవానికి ఇచ్చామే పోయిందే అని మీరు అనుకుంటారు ఇదంతా ఎందుకు మన సొంత పెన్సిలైతే ఎలా ఉంచుకున్నా పర్వాలేదు దానివెలా అర్ధన అది కూడా కొన్నది కాదు ఎక్కడో దొరికిందని ఎవరో తెచ్చి ఇచ్చారు అది మన సొంతం అది పోయినా ఎవరూ అడగరు అందుకే అది కావాలంటున్నాను ఇవన్నీ గొప్పవారు వాడేవి మనకెందుకు మనమేమీ పరీక్షలు రాయాలా ఉద్యోగాలు చేయాలా మన వ్రాతకు ఇది సరిపోతుంది అని చెప్పి చివరికి దాన్ని వెతికించి తెప్పించుకున్నారు భగవాన్